తెలంగాణ ఎన్నికల్లో ఈసారి టీడీపీ పోటీ చేయలేదు. ఈ దఫా పోటీకి దూరంగా నిలబడింది టీడీపీ. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశం ఏ పార్టీకి బలంగా మారింది, ఏ పార్టీకి బలహీనతగా మారింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే అండి. నమస్తే కృష్ణ గారు. సార్, ఈసారి తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఈ దఫా అసలు పోటీకి దూరంగా నిలబడింది టీడీపీ. టీడీపీ పోటీ చేయకపోవడం ఏ పార్టీకి అనుకూలంగా మారింది, ఏ పార్టీకి ప్రతికూలంగా మారింది అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడుందిరా భాయ్, ఎప్పుడో పోయింది, దాని ఉనికి ఎక్కడ ఉందని మాట్లాడిన వాళ్ళకి, తెలుగుదేశం పార్టీని చిన్నచూపు చూసిన వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలిన వాళ్ళకి ఒక్కసారి ఈ ఎన్నికలు కళ్ళు బయలుగమ్మేలా చేసినాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే అన్ని పార్టీలకి కేంద్ర బిందువు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. అన్ని పార్టీలకి, ఇందుట్లో ఆ పార్టీ ఈ పార్టీ అన్న విభేదాలు అయితే ఏమి లేవు. అన్ని పార్టీలకి కేంద్ర బిందువు చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో, మౌనంగా ఉండటం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో, ఫలితాలను ఎంతగా తారుమారు చేయవచ్చో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు చూపించగలిగారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏమి చేయిశాడు, ఏమి చేయగలడు అనేది స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోయింది. అందుకే మొట్టమొదటి కూడా కేంద్ర పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి అంత భయపడటానికి, ఆయన మీద దృష్టి పెట్టడానికి, ఆయన బలహీనపరచడానికి, ఆంధ్ర రాష్ట్రాన్ని విధంగా తయారు చేయడానికి సర్వస్సులు వాళ్ళు ధారపోసారు. ఆ ధారపోసిన ఫలితమే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోవటం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది రమారమి 25 లక్షల మంది తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్నటువంటి పార్టీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ. అంటే కనీసం 43 నియోజకవర్గాల్లో గెలుపోటములు నిర్ణయించే స్థాయికి ఉంది. ఓ 5 నుంచి 10 స్థానాలు గట్టిగా ప్రయత్నం చేస్తే గెలిచే పరిస్థితిలో ఉంది, ఎవరితో సహాయ సహకారాలు లేకుండా. అంటే గతంలో కనుక పొత్తులుగా పెట్టుకుంటే, వామపక్షాలతో కనుక ముందుకెళ్తే నిస్సందేహంగా అది 15 నుంచి 20 స్థానాలు గెలుచుకునే సత్తా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ. అయినా సరే మరి అధినాయకుడు గతంలో దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2018లో జరిగిన ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మరి ఆయన్ని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అయితే మాట్లాడారో, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మాట్లాడారో, ఇంకా ఆంధ్ర పార్టీ అని చెప్పని, ఆంధ్ర వాళ్ళ పెత్తనం అని చెప్పని మాట్లాడి లబ్ధి పొందడం కూడా జరిగింది ఆ రోజు ఇక్కడ. ఇప్పుడు ఆయన నడకుండా కూర్చోవటం వల్ల మీరు అడిగారు ఏ పార్టీకి ఉపయోగం, ఏ పార్టీకి నష్టం అని చెప్పని, నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం. అంటే ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడి ఉంటుంది నిస్సందేహంగా, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. నష్టం ఏదన్నా జరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. ఓకే, అంటే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతే మాత్రం దాంట్లో కీలక పాత్ర వహించింది టీడీపీ అంటారు. నిస్సందేహంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీని అర్థం పెట్టుకొని అధికారం రాగలిగారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వల్ల బీఆర్ఎస్కి లాభం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పెత్తనం ఇక్కడ ఉంటుంది, పెత్తనం ఇక్కడ ఉంటుంది, ఆంధ్రవాడ పెత్తనం 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 అని చెప్పని ఎప్పుడైతే ఓగదంపుడు ఉపన్యాసాలు చేసి మళ్ళీ ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా ఏ విధంగా మాట్లాడారో దానికి ప్రజలు కూడా ఆ రోజు ఒక రకంగా విశ్వసించారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు సార్ ఈ ఎన్నికల్లో ఒకవేళ కనుక మీరు రేవంత్ రెడ్డికి ఓటేస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళ పెత్తనమే ఉంటుంది అంటూ కూడా లోపాయికారిగా అంటే కొంతమందికి ఇటువంటి సందేహాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. నిస్సందేహంగా దాంట్లో అనుమానం ఏముంది, వాళ్ళు చెప్పారు కానీ జనం వినే పరిస్థితుల్లో లేరు. మీ వల్ల ఆంధ్ర నష్టపోయింది తప్ప ఆంధ్రప్రదేశ్ వల్ల తెలంగాణ నష్టపోలేదు, తెలంగాణ రాజకీయాలు ఏవి ఎతలాకుతలం కాలేదు, మీ వల్లే ఆంధ్ర రాష్ట్రం నష్టమైపోయిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి శ్రేణులు కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దూరం కావడానికి కారణం మీ వల్లే జరిగింది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మీరు ఇచ్చే సహాయ సహకారాలతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితిలో ఉన్నారు, మీరిద్దరూ మంచి మిత్రులు, ఒకరి కోసం ఒకళ్ళు ఏదో చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న నిన్నే మళ్ళీ నాగార్జున సాగర్లో వివాదం, ఇన్ని రోజులు గుర్తులేంది, ఈ రోజు నీళ్లు దోడుకు వెళ్ళాలని, పోలీసులను పెట్టి ఇలాంటి చేయాలి అనే ఆలోచన రావడం అంటే వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నట్టే అర్థం కదా. అంటే ఇది ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రభావితం చేసిన కోసం బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఏదైనా దూరం అయితే మళ్ళీ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి
బీఆర్ఎస్ కు ఉపయోగపడే విధంగా చేయాలనే ప్రయత్నమే కదా ఇదంతా. స్పష్టంగా అర్థమై పిచ్చాడైతే కాదు కదా ప్రజలు. ఆ రోజు భావోద్వేగాలకు నమ్మారు, మీరే పోరాడారు, సౌదాకు పోయి వచ్చారనే ఉద్దేశంతో మీకు పట్టం కట్టడం కూడా జరిగింది. అది కాంగ్రెస్ వాళ్ళు చేసిన పిచ్చి పని. దాన్ని సద్వినియోగం చేసుకుని 2018లో గెలిచారు. గెలిచిన తర్వాతలో కూడా మీరు ఎలాంటి మార్పు రాలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు మీద కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నారు. ఆంధ్రరాష్ట్రం నాశనం అయిపోవడానికి కారణం మీరే అయ్యారు. ఓకే, మీ రాష్ట్రం బాగుపడాలని కోరుకోవడం తప్పు లేదు, కానీ పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలని కోరుకోవడం చాలా తప్పు కదా. అంటే ఈరోజు సాగర్ దగ్గర జరిగింది డ్రామానే అంటారు. అవును, నిస్సందేహంగా డ్రామానే. ఇన్ని రోజుల దాకా ఏం చేస్తున్నారు నిజంగా వాళ్ళంత తెగువ ఆంధ్రరాష్ట్రం మీద ప్రేమ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన శ్రీశైలం నుంచి కరెంటు పేరు మీద నీళ్ళంతా తోడుకెళ్తా ఉంటే చూస్తా ఏం చేశారు? లేదు కదా, ఆ రోజు ఏం చేయలేదు కదా. ఇవన్నీ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ జరిగే డ్రామాలు. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటండి? అంటే ప్రాంతీయతత్వం రెచ్చగొట్టే దానికి మళ్ళీ ఇప్పుడు తెలంగాణకి ఏకైక ప్రతినిధులు మేమే అని చెప్పని బీఆర్ఎస్ చెప్పుకున్నాను కదా నిన్నదాకా. కాబట్టి వీళ్ళకేదో లబ్ధి చేకూర్చడం కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన మిత్రుడికి తన వంతు సహాయంగా చేశాడని భావిస్తాల్సి వస్తుంది. అంత తప్ప వేరే అయితే ఏమీ లేదు. ఇది మాత్రం చాలా స్పష్టం, వాస్తవం. అందుట్లో సందేహపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఓకే, సో టీడీపీ మద్దతుదారులు కానీ టీడీపీ శ్రేణులు కానీ ఏకపక్షంగా ఇక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారంటారు? 95% మంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారండి. ఓకే, అందులో సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దానికి ఒక కారణం టీడీపీ బలమైన కారణం తెలుగుదేశం పార్టీ అవుతుంది. అంటే వాళ్ళ బలం లేదని కాదు, ఇప్పుడు వాళ్ళ బలానికి తోడు ఇంకొంచెం తోడైంది. ఓకే, ఇంకొంచెం తోడైంది కాబట్టి వాళ్ళ బలానికి ఇంకొంచెం తోడైంది కాబట్టి వాళ్ళకి ఇంతకుముందు ఒక 42% ఉంటే 2-3% వీళ్ళు తోడై ఉండొచ్చు. ఏం సార్, నిజంగా టీడీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కానీ టీడీపీ ఓటర్లు కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఉంది. ఇప్పుడు సందేహమే ఉంది దాంట్లో మీకు? కాంగ్రెస్ పార్టీ బలం బలంగా ఉంది, దాని తోడు వీళ్ళు కూడా తోడయ్యారు కాబట్టి ఇంకా బలపడి ఎక్కువ స్థానాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మీరు ఇందాక చెప్పినట్లుగా తెలంగాణలో టీడీపీ 43 స్థానాల్లో ప్రభావితం చేయగలదన్నారు, మరి ఆ 43 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందంటారు? దాంట్లో నాకు తెలిసినంత వరకు 35 నుంచి 36 స్థానాలు తెలుగుదేశం పార్టీ యొక్క ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఓకే, అందులో సందేహమేం లేదు. ఓకే సార్, ఓవరాల్గా ఎన్ని వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? నాకు ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం 70 నుంచి 80 స్థానాల దాకా ఎగబోతుందని చెప్పి అనిపిస్తుంది. ఓకే, అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి వెళ్ళిపోతుంది. అంటే అన్ని సర్వేలు కూడా 80 పైచలకి స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ చెప్పిన నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో కొన్ని పరిణామాలు జరిగినాయి. అవి కనుక లేకపోయినట్టయితే మీరు అన్నట్టు 80 స్థానాల దాకా ఎగబాకేది. నాకెందుకో 70-75 మధ్య లేదంటే 80 దాకా వచ్చి అయిపోతుంది. ఏంటి సార్, కొంతమంది హంగ్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, అదేంది? హంగ్ వస్తే సాంకేతిక పరిజ్ఞానమేనండి. ఓకే, అది మీరు మర్చిపోండి. హంగ్ వస్తే సాంకేతిక పరిజ్ఞానమే, ప్రజల అభిప్రాయంతో సంబంధం లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి రకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కర్ణుడికి సౌకి అనే రకాల కారణాలు అన్నట్టు ఇక్కడ కూడా అలాంటి కారణాలు చూపిస్తారు. కానీ వాస్తవంగా అయితే మాత్రం హంగు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేసినా జనం నమ్మే పరిస్థితి లేదు. కావాలని వాళ్ళ చేతిలో మీడియాలు ఉన్నాయని, వాళ్ళు వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయని ఆ విధంగా ప్రచారం చేస్తున్నారే తప్ప